రాజకీయాన్ని అండగా పెట్టుకొని ఇలాంటి బజరంగల్ మళ్ళీ రోజు జంటగా ఎవరైనా అమ్మాయి అబ్బాయి కలిసి తిరిగినా కనిపించినా వాళ్ళు పెళ్లి చేస్తాం బలవంతంగా పెళ్లి చేస్తాం అని వాళ్ళని హెచ్చరించడం జరిగింది వాళ్ళు. అయితే అలాంటి సంఘాలకి మన యువ భారత్ ఫోర్స్ తరఫున మేము వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. అలాగా ఏదైతే ఈ విష సంస్కృతి ఏదైతే ఉందో అది ఇక్కడ విశాఖపట్నానికి తీసుకురావద్దు. ఎందుకంటే చాలా దశాబ్దాలుగా విశాఖపట్నంలో శాంతిగా అందరూ బతుకుతున్నారు. అలాగే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇలాగ బలవంతంగా దౌర్జన్యం చేస్తాం. యువత స్వేచ్ఛగా ఆలోచన విధానంగా ఇప్పుడిప్పుడు అడుగులేస్తుంది. ఏదైతే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. అయితే మేము సంస్కృతి సాంప్రదాయాలకి వ్యతిరేకం కాదు. కావాలంటే మీరు అవగాహన చేసుకోండి. అంటే అలాంటి సంఘాలకి మేము ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా తెలియపరుస్తుంది ఏంటంటే మీరు అవగాహన చేసుకోండి, సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోండి. అంతేగాని బలవంతంగా దౌర్జన్యంగా ప్రజాస్వామ్య దేశంలో మీరు ఇలాగా పెళ్లి చేస్తాం, మీ మీద దాడులు చేస్తాం అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి తిరిగితే వాళ్ళు ప్రేమికుల్లాగేనా, వాళ్ళు కజిన్స్ అవ్వకూడదా, వాళ్ళు బ్రదర్ సిస్టర్ అవ్వకూడదా? అంటే ఇది ఈ సంస్కృతి మేము బయట రాష్ట్రాల్లో చూస్తున్నాం, కానీ విశాఖపట్నంలో ఇలాగా ఫస్ట్ టైం చూస్తున్నాం. వాళ్ళు ఇలాగా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మీ మీద దాడులు చేస్తామంటే మాకే ఆశ్చర్యం వేసింది. అందుకే మన యువ భారత్ ఫోర్స్ సంస్థ తరఫున యువత తరఫున మేము వాళ్ళని వ్యతిరేకిస్తున్నాం. అలాగే మన పోలీస్ కమిషనర్ గారిని కూడా ఈరోజే మేము సాయంత్రం అయినా ఆయన అపాయింట్మెంట్ తీసుకొని కలిసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు వేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. అలాంటి సంఘాల మీద, అలాగే అలాంటి నాయకుల మీద, అలాగే ఎవరైతే వాళ్ళ సభ్యులు ఉంటారో ఈ ఇలాంటి వాటికి చర్యలకి పాల్గొడతారో అలాంటి వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు వేసి వాళ్ళని అదుపులో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చట్టాన్ని ఎవరైతే చేతిలో తీసుకుంటున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని క్రిమినల్ కేసులు బుక్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం.